అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం గత 2017 పేపర్ 2 సోషల్ స్టడీస్ విభాగంలో జరిగిన టెట్ యొక్క ప్రీవియస్ పేపర్ గురించి ఒకసారి పరిశీలన చేద్దాం. ఈ మోడల్ పేపర్స్ మనం చూసినట్లయితే ఏ ఏరియా నుండి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది అనేది మీకు అర్థమవుతుంది. కాబట్టి 2017 జరిగిన సోషల్ స్టడీస్లో ప్రతీ ఒక్క పేపర్ని కూడా ఇదే విధంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. అంతేకాకుండా కంటెంట్కి సంబంధించి, మెథడాలకు సంబంధించి, పెర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ సంబంధించి కూడా వీడియోస్ అన్నీ కూడా ఫ్రీగానే మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. కావలసిన వారు చూడండి. మైండ్ మ్యాపింగ్ బుక్స్ కావలిస్తే నా నెంబర్ సంప్రదించండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్. చూసినట్లయితే ఇక్కడ 91వ క్వశ్చన్ నుంచి 151వ క్వశ్చన్, అంటే మొత్తం 60 ప్రశ్నలు టెట్లో అడగడం జరుగుతుంది మెథడాలజీ మరియు కంటెంట్కి సంబంధించి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో 2017 సంబంధించి టెట్ పేపర్ను ఒకసారి పరిశీలిద్దాం. ఇది 2018 జరిగింది. ఇది ఆఫ్టర్నూన్ సెషన్లో 25 ఫిబ్రవరి 2018 జరిగిన పేపర్ గురించి ఒకసారి పరిశీలన చేద్దాం. అలెన్ ఉద్యమం ఆవిర్భవించిన సదస్సు ఏది? అలెన్ ఉద్యమం ఏ సదస్సులో ఆవిర్భవించింది అన్నాడు. ఇక్కడ బాండుంగ్ సదస్సు, బెల్గ్రేడ్ సదస్సు, కైరో సదస్సు, నమీబియా సదస్సు. అలెన్ ఉద్యమం ఏ సదస్సులో ఆవిర్భవించిందంటే 1955 బాండుంగ్ సదస్సులో ఆవిర్భవించింది. తర్వాత జర్మనీ ఏకీకరణ సాధించడానికి రక్తపాత విధానాన్ని అనుసరించిన వారు ఎవరు జర్మనీ ఏకీకరణకు? ఇక్కడ ఆప్షన్స్ బిస్మార్క్, ఫ్రెడరిక్ 7, విలియం 1, నెపోలియన్. ఆన్సర్ ఏంటి అంటే బిస్మార్కు. జర్మనీ ఏకీకరణ సాధించడానికి రక్తపాత విధానాన్ని ఎవరు అనుసరించారు? బిస్మార్కు. తర్వాత ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కోవడానికి ప్రభావవంతమైన ప్రభుత్వ జోక్యం అవసరమని, ప్రభావవంతమైన ప్రభుత్వ జోక్యం అవసరమని సూచించిన ఆర్థికవేత్త ఎవరు? ఆప్షన్స్ ఆడమ్ స్మిత్, మార్షల్, జేఎం కీన్స్, కార్ల్ మార్క్స్. ఆర్థిక మాంద్యం ఎదుర్కోవడానికి ప్రభావవంతమైన ప్రభుత్వ జోక్యం అవసరం జేఎం కీన్స్ పేర్కొనడం జరిగింది. తర్వాత లాంగ్ మార్చ్కి నాయకత్వం వహించిన వారు ఎవరు? లాంగ్ మార్చ్కి నాయకత్వం చియాంగ్ కై షేక్, మావో జెడాంగ్, హోచిమిన్హ్, జింగ్ పింగ్. ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటి అంటే మావో జెడాంగ్. ఈయన లాంగ్ మార్చ్కి నాయకత్వం వహించాడు. తర్వాత మంత్రి, ప్రభుత్వాధికారి, చిన్న రైతు, సామాన్య పౌరుడు ప్రతి ఒక్కరికి ఒకే చట్టం వర్తిస్తే, అంటే తన పర భేద తారతమ్యాలేమీ లేకుండా అందరికీ కూడా ఒకే చట్టం వర్తిస్తే దాన్ని ఏమంటాం అన్నది. ఇక్కడ సామాజిక సమానత్వం, అవకాశాలలో సమానత్వం, చట్ట రక్షణలో సమానత్వం, అస్పృశ్యత నివారణ. ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటి అంటే చట్ట రక్షణలో సమానత్వం. మంత్రి, ప్రభుత్వాధికారి, చిన్న రైతు, సామాన్య పౌరుడు ప్రతి ఒక్కరికి కూడా ఒకే చట్టం వర్తించే విధానం ఇది, చట్ట రక్షణలో సమానత్వం అనేది. నెక్స్ట్ క్వశ్చను, విద్యా హక్కును జీవించే హక్కులో భాగంగా చేసిన సంవత్సరం. విద్యా హక్కును జీవించే హక్కులో భాగంగా చేసిన సంవత్సరం ఎప్పుడు చేశారు అంటే ఆప్షన్స్ 2001, 2002, 2003, 2004. ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటి అంటే 2002 సంవత్సరంలో విద్యా హక్కును జీవించే హక్కులో భాగంగా చేశారు. నెక్స్ట్ క్వశ్చను, పిల్లలందరికీ నాణ్యమైన విద్య అందేలా చూడడానికి ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య బాలల హక్కు, ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య బాలల హక్కు అనే చట్టాన్ని పార్లమెంటు ఎప్పుడు చేసింది? 2007, 2008, 2009, 2010. ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటంటే 2009వ సంవత్సరంలో. ఇక్కడ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యా బాలల హక్కు అనే చట్టాన్ని పార్లమెంటు చేసింది. తర్వాత పల్లె మరియు పట్టణ ప్రాంతాలలో నివసించే వారికి ఇన్ని కిలో క్యాలరీల శక్తినిచ్చే ఆహారం ప్రతిరోజు అవసరం అని జాతీయ స్థాయిలో ప్రామాణికంగా నిర్ధారించారని పేర్కొనడం జరిగింది. ఇక్కడ ఆప్షన్స్ పల్లెల్లో 2000
400 మరియు పట్టణాల్లో 2100 క్యాలరీలు, పల్లెల్లో 2100 మరియు పట్టణాల్లో 2400 క్యాలరీలు, పల్లెల్లో 2300 మరియు పట్టణాల్లో 2100 క్యాలరీలు, పల్లెల్లో 2100 మరియు పట్టణాల్లో 2300 క్యాలరీలు. ఇక్కడ పల్లెల్లో అయితే 2400, పట్టణాల్లో అయితే 2100 కిలోక్యాలరీలు, 100 కిలోక్యాలరీలు ఈ యొక్క ఆహారం అనేది అవసరం అవుతుందని చెప్పేసి జాతీయ స్థాయిలోనే నిర్ధారించడం జరిగింది. తర్వాత కుతుబ్ మీనార్ కట్టడం వీరి పాలనా కాలంలో పూర్తయ్యింది. ఎవరి పాలనలో కుతుబ్ మీనార్ అనేది పూర్తయ్యింది అంటే ఇక్కడ ఆప్షన్స్ ఇల్టుట్మిష్, కుతుబుద్దీన్ ఐబక్, షాజహాన్, అక్బర్. ఇది ఎవరికి చెందింది అంటే కుతుబుద్దీన్ ఐబక్ అయితే పూర్తి చేసిన వారు ఎవరంటే ఇల్టుట్మిష్. రైట్ ఆన్సర్ ఏంటి అంటే ఎవరి కాలంలో పూర్తయింది అన్నారు కాబట్టి ఇల్టుట్మిష్. తర్వాత క్రింది వాణిలో భిన్నమైన దానిని గుర్తించండి. క్రింది వాణిలో భిన్నమైన దానిని గుర్తించండి. మూసి, దిండి, తుంగభద్ర, చిత్రావతి. ఇందులో భిన్నమైనది ఏది? చిత్రావతి. ఇక్కడ మూసి, దిండి, తుంగభద్ర ఈ మూడు కృష్ణానదికి ఉపనదులు. చిత్రావతి అనేది పెన్నా ఉపనది కాబట్టి భిన్నంగా ఉన్నది అడిగాడు కాబట్టి చిత్రావతి రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత ఆంధ్ర శాతవాహనుల రాజధాని విజయనగరం, ధాన్యఘటకం, పాటలీపుత్రం, ద్వారసముద్రం. ఇక్కడ శాతవాహనుల రాజధాని ఏంటి అంటే ధాన్యఘటకం. ఆంధ్ర శాతవాహనుల రాజధాని ధాన్యఘటకం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చందని గిరిజన తెగ, చందని గిరిజన తెగ సవరలు, గోండ్లు, చెంచులు, కాశీ, చందని. ఇక్కడ కాశీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చందని గిరిజన తెగ. తర్వాత పదవి విరమణ చేసిన ఈ బ్రిటిష్ అధికారి భారత జాతీయ కాంగ్రెస్ను స్థాపించడంలో ప్రధాన పాత్ర వహించాడు. పదవి విరమణ చేసిన ఈ బ్రిటిష్ అధికారి భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించడంలో ప్రధాన పాత్ర వహించాడు. ఎవరు? కర్జన్, ఏవో హ్యూమ్, మెకాలే, ఆర్సి దత్త. ఇక్కడ ఏవో హ్యూమ్ భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించడంలో ప్రధాన పాత్ర వహించారు. తర్వాత మహాత్మా గాంధీ భారతదేశంలో చేపట్టిన తొలి ఆందోళన ఖైర వ్యతిరేక ఉద్యమం, రౌలత్ చట్ట వ్యతిరేక సత్యాగ్రహం, అహ్మదాబాద్ మిల్లు కార్మికుల సమ్మె, చంపారణ్ ఆందోళన. ఇక్కడ మహాత్మా గాంధీ భారతదేశంలో చేపట్టిన తొలి ఆందోళన ఏంటి అంటే చంపారణ్ ఆందోళన. తర్వాత ఇక్కడ కింది వాటిని జతపరచండి అని ఇవ్వడం జరిగింది. ఇందులో సింధు, లోహిత్, గోదావరి, సట్లైజ్, బ్రహ్మపుత్ర, శబరి. మనకి ఆప్షన్స్ 1B, 1A, 2A, 3C అలాగే ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఇందులో మనకి సరైనది ఒకటి తెలిస్తే మిగతా అన్ని కూడా ఇవి వస్తాయి. ఇక్కడ గోదావరి, శబరి ఇక్కడ తెలిసిందంటే ఆటోమేటిక్గా రెండు దానికి సి ఎక్కడుందో చూడండి, 2C కాబట్టి రైట్ ఆన్సర్ ఏమవుతుంది అంటే ఇక్కడ 2 రైట్ ఆన్సర్ అవుతుంది. దీన్ని బట్టి సింధు నది, ఈ సింధు నది అనేది సట్లైజ్ నదికి, అదేవిధంగా బ్రహ్మపుత్ర నది లోహిత్ నదికి లింక్ చేసి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ ప్రధాన నదులు వాటి యొక్క ఉపనదులు పేర్కోవడం జరిగింది. తర్వాత భారత రాష్ట్రపతి అధికార పరిధిని ఈ దేశ పాలకుని హోదాతో పోల్చవచ్చు. భారత రాష్ట్రపతి యొక్క అధికార పరిధిని ఏ దేశ పాలకుని హోదాతో పోల్చవచ్చు అని అడగడం జరిగింది. బ్రిటిష్ రాణి లేదా రాజు, ఉత్తర కొరియా అధ్యక్షుడు, అమెరికా అధ్యక్షుడు, జర్మనీ ఛాన్సలర్. మన భారత రాష్ట్రపతి అధికార పరిధిని ఎవరితో పోల్చవచ్చు అంటే బ్రిటిష్ రాజు లేదా రాణి అధికార పరిధితో పోల్చవచ్చు. తర్వాత క్రింది వారిలో సరికాని జతను గుర్తించండి. సరికాని జత అని పేర్కోవడం జరిగింది. ఇక్కడ జార్ఖండ్, సంతాల్ తిరుగుబాటు, ఉత్తరాఖండ్, కుమావు తిరుగుబాటు, కొమరం భీం, జల్ జంగల్ జమీన్, బీర్సా ముండా, ఆదిలాబాద్, సంకేపల్లి. ఇక్కడ బీర్సా ముండా, ఆదిలాబాద్, సంకేపల్లి ఇది భిన్నంగా సరికాని జత. ఈ బీర్సా ముండా అనేది రాంచీలో జరిగింది.
కాబట్టి ఇక్కడ ఆదిలాబాద్ సంకీపల్లిని ఇవ్వడం జరిగింది. ఆప్షన్ మనం ఎంచుకోవచ్చు. తర్వాత శ్రామిక నియంతృత్వం వంటి రాజకీయ వ్యవస్థలు ఏర్పడని దేశం. శ్రామిక నియంతృత్వం వంటి రాజకీయ వ్యవస్థలు ఏర్పడని దేశం యుఎస్ఎస్ఆర్, చైనా, భారతదేశం, వియత్నాం, క్యూబా. శ్రామిక నియంతృత్వం ఇటువంటి రాజకీయ వ్యవస్థలు ఏర్పడిన దేశం ఏది అంటే భారతదేశం. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య దేశం కాబట్టి. తర్వాత గ్రామీణ ప్రజలు కావలసినంత క్యాలరీలనిచ్చే ఆహారాన్ని పొందలేకపోవడానికి ప్రధాన కారణం ఏంటి? గ్రామీణ ప్రజలు క్యాలరీలనిచ్చే ఆహారం పొందలేకపోవడానికి ప్రధాన కారణం ఏంటి అని అడగడం జరిగింది. నిరక్షరాస్యత, కొనుగోలు శక్తి లేకపోవడం, ఆరోగ్య స్పృహ లేకపోవడం, మూఢనమ్మకాలు కలిగి ఉండడం. ఇక్కడ కావలసినంత క్యాలరీలు కావాలంటే కొనుగోలు శక్తి లేకపోవడం వల్ల వాళ్ళకి అందడం లేదు కావలసినంత క్యాలరీలు గ్రామీణ ప్రాంతాలలో. తర్వాత మైరా ఫైబీ ఉద్యమం ఈ రాష్ట్రంలో మొదలయ్యింది. మైరా ఫైబీ ఉద్యమం అస్సాం, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ. రైట్ ఆన్సర్ ఏంటి అంటే మణిపూర్. తర్వాత లాటిన్ అమెరికా దేశాలు అనగా ఈ లాటిన్ అమెరికాలో భాగంగా ఏ దేశాలు ఉంటాయి అని చూసినట్లయితే ఇంగ్లాండ్, స్పెయిన్ ఆధీనంలో ఉన్న మధ్య అమెరికా దేశాలు, ఫ్రాన్స్, పోర్చుగల్ ఆధీనంలో ఉన్న దక్షిణ అమెరికా దేశాలు, ఇంగ్లాండ్, ఫ్రాన్స్ ఆధీనంలో ఉన్న మధ్య దక్షిణ అమెరికా దేశాలు, స్పెయిన్, పోర్చుగల్ ఆధీనంలో ఉన్న మధ్య దక్షిణ అమెరికా దేశాలు. లాటిన్ అమెరికా అంటే స్పెయిను పోర్చుగల్ ఆధీనంలో ఉన్న మధ్య దక్షిణ అమెరికా దేశాలను లాటిన్ అమెరికాగా పేర్కోవడం జరుగుతుంది. తర్వాత ఆదివాసీలలో ఒడిశా రాష్ట్రానికి చెందినవారెవరు? ఒడిశా రాష్ట్రానికి చెందినవారు మురియా, భిల్, సవర, కొలం. ఒడిశా రాష్ట్రానికి చెందినవారు సవర. తర్వాత హైదరాబాద్ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి ఎవరు? ఉస్మాన్ అలీఖాన్, బొరుగుల రామకృష్ణారావు, మహమ్మద్ అలీఖాన్, విష్ణూరు రామచంద్రారెడ్డి. ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటి అంటే బూర్గుల రామకృష్ణారావు. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగ సభలో సభ్యుల సంఖ్య ఎంత? రాజ్యాంగ సభలో సభ్యుల సంఖ్య ఎంత? 399, 356, 299, 369. రాజ్యాంగ సభలో సభ్యులు ఎంతమంది? 299 మంది సభ్యులు. తర్వాత నైరుతి ఋతుపవనాలకు సంబంధించి సరి కానిది అరేబియా సముద్రం నుండి వస్తూ బంగాళాఖాతం మీదుగా వీస్తున్నాయి. వేసవికాలంలో మాత్రమే వేస్తాయి నైరుతి ఋతుపవనాలు. కేరళ, ఆంధ్రప్రదేశ్లోకి జూన్ మొదట్లో ప్రవేశిస్తాయి. బంగాళాఖాతం నుండి వస్తూ అరేబియా సముద్రం మీదుగా వీస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే అరేబియా సముద్రం నుండి వస్తున్నాయి కాబట్టి ఇక్కడ బంగాళాఖాతం నుండి వస్తూ అన్నాడు కాబట్టి నాలుగోది ఆన్సర్ అవుతుంది. తర్వాత ప్రభుత్వాధికారుల పాత్ర కానిది ఎన్నికల్లో పోటీ చేయడం, చట్టాలు అమలుపరచడం, ప్రభుత్వానికి బాధ్యత వహించడం, ప్రజలకు బాధ్యత వహించడం. ప్రభుత్వ అధికారుల పాత్ర కానిది అన్నాడు కాబట్టి ఎన్నికలలో పోటీ చేయడం ఇది వారి యొక్క పాత్ర కాదు. తర్వాత మహాజనపదాలలో మగధ బలమైన రాజ్యంగా ఏర్పడడానికి కారణం ఏంటి? మహాజనపదాలలో మగధ రాజ్యం బలమైన రాజ్యంగా ఏర్పడడానికి కారణం ఏంటి అని పేర్కొనడం జరిగింది. ఇక్కడ ఏ అడవులు దగ్గరగా ఉండడం, గంగానది, సారవంతమైన భూములు, ఇసుక ఖనిజ నిక్షేపాలు కలిగి ఉండడం, సముద్రానికి దగ్గరగా ఉండడం. ఏబీలు, ఏబిడి, ఏబిసి, పైవన్నీ అని పేర్కొనడం జరిగింది. ఇక్కడ ఏ బి సి ఈ మూడు అడవుల దగ్గరగా ఉండడం, గంగానది, సారవంతమైన భూములు, ఇనుపకరి నిక్షేపాలు కలిగి ఉండడం. తర్వాత బోధగవి, వెంబ ఖండ్రిగ, చింతకుంట, కేతవరం, తెనగల ఈ ప్రాంతాల సారూప్యత ఏంటి? తీర ప్రాంతాలు, ప్రాచీన రేవు పట్టణాలు, ప్రాచీన రాతి చిత్రకళా స్థావరాలు, నదీలోయ ప్రాంతాలు. బోధగవి, వెంబకండ్రిక, చింతకుంట, కేతవరం ఇవన్నీ కూడా రాతి చిత్రకళా స్థావరాలు, ప్రాచీన రాతి చిత్రకళా స్థావరాలు. తర్వాత ప్లాన్డ్ ఎకానమీ ఆఫ్ ఇండియా పుస్తక రచయిత ఎవరు? జవహర్లాల్ నెహ్రూ, ఎంఎన్ రాయ్, ఎస్ఎన్ అగర్వాల్, మోక్షగుండం,
విశ్వేశ్వరయ్య, ఇక్కడ ప్లాన్డ్ అకాడమీ ఆఫ్ ఇండియా మార్చుకుంటాం విశ్వేశ్వరయ్య. తర్వాత జీవ వైవిధ్యం అన్న పదాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త వాల్టర్ రోసెన్, వాల్టర్ రోజర్, వాల్టర్ రోలాండ్, వాల్టర్ రోజాక్. ఇక్కడ వాల్టర్ రోసెన్, వాల్టర్ రోజర్, వాల్టర్ రోలాండ్, వాల్టర్ రోజాక్ రైట్ ఆన్సర్ ఏంటి అంటే వాల్టర్ రోసెన్ జీవ వైవిధ్యం అన్న పదాన్ని ప్రతిపాదించింది. తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విధాన పరిషత్ తొలి చైర్మన్ ఎవరు? విధాన పరిషత్లో తొలి చైర్మన్ మాడపాటి హనుమంతరావు, గుట్టిపాటి బ్రహ్మయ్య, పిడతల రంగారెడ్డి, ఏ చక్రపాణి యాదవ్? రైట్ ఆన్సర్ ఏంటంటే మాడపాటి హనుమంతరావు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విధాన పరిషత్ తొలి చైర్మన్. తర్వాత రాజ్యాన్ని జీవమైన శరీరంతో పోల్చిన ప్రాచీన గ్రీకు రాజనీతి తత్వవేత్త, రాజ్యాన్ని సజీవమైన శరీరం అని పోల్చింది ఎవరు? గ్రీకు తత్వవేత్త అని అడగడం జరిగింది. రగ్నార్, గెటిల్, లికాక్, అరిస్టాటిల్. ఇక్కడ అరిస్టాటిల్. తర్వాత ప్రభుత్వ రూపం, సమాఖ్య లక్షణం, సంక్షేమ రాజ్యం వంటి రాజ్యాంగంలోని అంశాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సవరించడానికి వీలు లేదు అని తీర్పు చెప్పిన కేసు ఏది? ఇక్కడ ప్రభుత్వ రూపం, సమాఖ్య లక్షణం, సంక్షేమ రాజ్యం వంటి రాజ్యాంగంలోని అంశాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సవరించడానికి వీలు లేదు అని తీర్పు చెప్పిన కేసు. ఐసి గోలక్నాథ్ కేసు, కేశవానంద భారతి కేసు, మినర్వా మిల్స్ కేసు, కేఎం నానావతి కేసు. రైట్ ఆన్సర్ ఏంటి అంటే కేశవానంద భారతి కేసు. తర్వాత పార్లమెంటు ఆమోదించిన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘం 1956 ఆధారంగా భారతదేశంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు 14 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలు, పార్లమెంటు ఆమోదించిన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘం 1956 ఆధారంగా 14 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలు. తర్వాత క్రింది వానిలో మహోన్నత విప్లవం ఫలితం ఏంటి? రాజు అధికారాలు పరిమితమయ్యాయి, రాజు అధికారాలు దైవదత్తమయ్యాయి, పార్లమెంట్ అధికారాలు పరిమితమయ్యాయి, మంత్రులు రాజుకు జవాబుదారి అయ్యారు. రైట్ ఆన్సర్ ఏంటి అంటే రాజు అధికారాలు పరిమితమయ్యాయి, మహోన్నత విప్లవం ఫలితం ఇది. తర్వాత గ్రేట్ బ్రిటన్లో భాగమైన ప్రాంతాలు ఏంటి? వేల్స్, నెదర్లాండ్స్, స్కాట్లాండ్, ఐర్లాండ్. ఇంగ్లాండ్, వేల్స్, స్కాట్లాండ్, ఐర్లాండ్. హానోవర్, నెదర్లాండ్స్, స్కాట్లాండ్, ఇంగ్లాండ్. స్కాట్లాండ్, ఇంగ్లాండ్, వేల్స్, పిడ్మాంట్. బ్రిటన్లో భాగమైన ప్రాంతాలు ఇంగ్లాండ్, వేల్స్, స్కాట్లాండ్, ఐర్లాండ్. తర్వాత ఆర్టీఈ చట్టం 2009లోని అంశం కానిది. ఏ ఒక్క పిల్లవాడు శారీరకంగా, మానసికంగా హింసించబడరాదు. అర్హులైన వారిని మాత్రమే ఉపాధ్యాయులుగా నియమించాలి. పిల్లలను వారి వయసుకు తగిన తరగతిలో చేర్పించాలి. ఎలిమెంటరీ విద్య పూర్తయిన తర్వాత పిల్లలకు బోర్డు పరీక్షలు నిర్వహించాలి. ఇక్కడ ఆర్టీఈ 2009లో అంశం కానిది. ఇక్కడ ఎలిమెంటరీ విద్య పూర్తయిన తర్వాత పిల్లలకు బోర్డు పరీక్షలు నిర్వహించాలి అనే తప్పు ఇక్కడ. తర్వాత క్రింది వారిలో బ్రహ్మ సమాజంతో సంబంధం లేనివారు? దేవేంద్రనాథ్, కేశవాత్ చంద్రసేన్, రాజా రామ్మోహన్ రాయ్, స్వామి దయానంద సరస్వతి. సంబంధం లేనివారు ఎవరు అంటే స్వామి దయానంద సరస్వతి. తర్వాత ఆఫ్రికాకు దక్షిణ దిక్కును గల ఎడారి ఇది. ఆఫ్రికాకు దక్షిణ దిక్కులో ఉన్న ఎడారి కలహారి ఎడారి, సహారా ఎడారి, సూండాన్ ఎడారి, పెటగోనియా ఎడారి. ఇక రైట్ ఆన్సర్ ఏంటి అంటే కలహారి ఎడారి. తర్వాత కింది వారిని జతపరచండి. వీరశైవం, సూఫీతత్వం, వాగ్గేయకారుడు, సిక్కు మతం. వీరశైవం బసవన్న, సూఫీతత్వం ఖ్వాజా మెయినుద్దీన్ చిస్తి, వాగ్గేయకారుడు కంచెర్ల గోపన్న, సిక్కు మతం గురునానక్. ఇందులో మనకు సిక్కు మతం తెలుసు కాబట్టి ఇక్కడ గురునానక్. ఈ గురునానక్ అనేది డైరెక్ట్గా ఎక్కడో చూసుకోవడం అంటే 4కి ఏ ఎక్కడ ఉంది? ఈ ఆన్సర్లో ఉంది కాబట్టి ఇది గమనించుకుంటే
టైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత సంగమ వాంగ్మయం ఈ భాషకు చెందినది, కన్నడ, తెలుగు, మలయాళం, తమిళం. ఇక్కడ తమిళ భాష సంగమ వాంగ్మయం అనేది తమిళానికి చెందింది. తర్వాత శస్త్రచికిత్సకు సంబంధించి ప్రాచీన గ్రంథం ఏది? చరక సంహిత, సుశ్రుత సంహిత, రాజతరంగిణి, ఆర్యభట్టీయం. శస్త్రచికిత్సకు సంబంధించింది సుశ్రుత సంహిత. తర్వాత గూటెన్బర్గ్ అనే జర్మనీ దేశస్థుడు కనుగొన్నది ఏంటి? ఏం కనుక్కున్నాడు గూటెన్బర్గ్? ఆవిరి యంత్రం, ముద్రణ యంత్రం, మరమగ్గం, నూలు వడికే యంత్రం. ముద్రణ యంత్రం రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత పారిశ్రామిక విప్లవంలో భాగమైన టెలిగ్రాఫ్కి రూపకల్పన చేసిన వారు, టెలిగ్రాఫ్కి రూపకల్పన చేసిన వారు ఎవరు? అలెగ్జాండర్ బెల్, ఫిలిప్ రీస్, సామ్యుల్ మోర్స్, థామస్ ఎడిసన్. ఇక్కడ టెలిగ్రాఫ్కి సామ్యుల్ మోర్ రైట్ ఆన్సరు. తర్వాత సర్కారీ కమిషన్ దీనికి సంబంధించింది. సర్కారీ కమిషన్ కేంద్ర రాష్ట్ర సంబంధాలు, కేంద్ర ప్రభుత్వ ఎన్నికల విధానం, రాష్ట్ర శాసనసభ వ్యవస్థీకరణ, రాష్ట్ర విధాన పరిషత్ ఏర్పాటు, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, సర్కారీ కమిషన్. తర్వాత బలవంతర మెహతా కమిటీని పరిశీలించమని కోరిన అంశం ఏంటి? విద్యా సంబంధమైన సంస్కరణలు, రెవెన్యూ వసూలుకు సంబంధించిన అంశాలు, జిల్లా పరిపాలనకు సంబంధించిన అంశాలు, సమాజాభివృద్ధి, పథక వైఫల్యాల గురించి. బలవంతర మెహతా కమిషన్ సంబంధించి సమాజాభివృద్ధి, పథక వైఫల్యాల గురించి రైట్ ఆన్సర్. తర్వాత అదృశ్య వాణిజ్యం అని పిలువబడే రంగం ఏది? అదృశ్య వాణిజ్యం అని పిలువబడే రంగం విద్యుత్ రంగం, విద్యారంగం, బీమా రంగం, పర్యాటక రంగం. ఆన్సర్ ఏంటి? పర్యాటక రంగం. తర్వాత టెక్నాలజీ విజన్ 2020లోని ఉప రంగాల సంఖ్య 18, 16, 17, 19 రైట్ ఆన్సర్ ఏంటి అంటే 17. తర్వాత ఎన్సిఎఫ్ 2005 ప్రకారం సాంఘిక శాస్త్ర ఇతివృత్తాలలో లేనిది భూమి వైవిధ్యం, ఉత్పత్తి వినిమయం, జీవనాధారాలు, రాజకీయ వ్యవస్థలు, పరిపాలన, వ్యవసాయము, పశు సంపద. ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటి అంటే వ్యవసాయము, పశు సంపద. ఇది ఎన్సిఎఫ్ 2005 ప్రకారం సాంఘిక శాస్త్ర ఇతివృత్తాలలో లేదు. తర్వాత విద్యార్థి తాను నేర్చుకుని అవగాహన చేసుకున్న జ్ఞానాన్ని అవసరమైన సందర్భాలలో ఉపయోగించి సమస్య పరిష్కారం చేయడము వినియోగమా, జ్ఞానమా, నైపుణ్యమా, అవగాహన అని అడగడం జరిగింది. వినియోగం, అవసరమైన సందర్భాల్లో ఉపయోగించుకున్నాడు పొందిన జ్ఞానాన్ని. తర్వాత వివిధ ఉదాహరణలు పరిశీలించి పోల్చుకొని సాధారణీకరించి సూత్రాలు రూపొందించడం అనేది నిగమన పద్ధతి, ఆగమన పద్ధతి, సమస్య పరిష్కార పద్ధతి, అన్వేషణ పద్ధతి. ఇక రైట్ ఆన్సర్ ఏంటి అంటే నిగమన పద్ధతి. ఆగమన పద్ధతి కూడా రైట్ ఆన్సర్ ఇవ్వడం జరిగింది కాబట్టి గమనించగలరు. తర్వాత విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతి, ఉపన్యాస పద్ధతి, సాంఘీకృత ఉద్గార పద్ధతి, కథా పద్ధతి, మూలాధార పద్ధతి. విద్యార్థి కేంద్రీకృత బోధనాధార పద్ధతి ఏది అంటే సాంఘిక ఉద్గార పద్ధతి, సాంఘీకృత ఉద్గార పద్ధతి. తర్వాత క్వశ్చన్, విద్యార్థులలో సమాచార సేకరణ అనే విద్యా ప్రమాణాన్ని మదింపు చేయడానికి ఉపయోగించే సాధనాలు. విద్యార్థులలో సమాచార సేకరణ అనే విద్యా ప్రమాణాన్ని మదింపు చేయడానికి ఉపయోగించే సాధనాలు ప్రాజెక్ట్ నివేదికలు, మౌఖిక పరీక్షలు, అనెక్డోట్స్, ప్రశ్నావళులు. సమాచార సేకరణ అనే విద్యా ప్రమాణాన్ని మదింపు చేయడానికి ఉపయోగించే సాధనాలు ఏంటి అని అడగడం జరిగింది. ఇక్కడ ప్రాజెక్ట్ నివేదికలు. తర్వాత సామాజిక శాస్త్రం, విద్యా సామాజిక శాస్త్రం, సాంఘిక శాస్త్రాల విషయ సంబంధ అంశాలు, వాటి స్వభావం, ప్రాధాన్యతను ఒక బాహ్య వృత్తంలో అంతర్వృత్తాలతో సూచించిన దానిని ఈ రకపు గ్రాఫ్గా చెప్పవచ్చు. వృత్తగ్రాఫు, రేఖాచిత్రగ్రాఫు, వెన్గ్రాఫు, కమ్మిగ్రాఫు. రైట్ ఆన్సర్ ఏంటి అంటే వెన్గ్రాఫ్. తర్వాత నిర్మాణాత్మక మూల్యాంకనంలో రఘు పరీక్షలకు కేటాయించిన మార్కులు 10, 20, 30, 15 రైట్ ఆన్సరు 20 మార్కులు లఘు పరీక్షలకు, స్లిప్ టెస్ట్లకు సంబంధించి 20 మార్కులు కేటాయించడం జరుగుతుంది. ఆర్టీ యాక్ట్ 2009 సెక్షన్ 17(1) ప్రకారంగా దీనికి సంబంధించింది ఇది.
బాలలను శారీరక మానసిక వేధింపులకు గురి చేయరాదు అని, ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య, నాణ్యమైన విద్య అందుబాటు, క్యాపిటేషన్ రుసుము వసూలు చేయడం, ఆర్టీఈ యాక్ట్ 2009 సెక్షన్ 17(1) దేనికి సంబంధించింది అని అడగడం జరిగింది. బాలలను శారీరక మానసిక వేధింపులకు గురి చేయరాదు 17(1). తర్వాత బోధనాభ్యసన ప్రక్రియ సంపూర్ణం కావడానికి ఈ ప్రక్రియ తప్పనిసరి. మూల్యాంకనం, మార్కులను తెలియజేయడం, ప్రోగ్రెస్ కార్డులు, సవరణాత్మక బోధన రైట్ ఆన్సర్. తర్వాత చేపట్టబోయే ప్రాజెక్టు విద్యార్థులలో విలువలు, వైఖరులు, అభిరుచులు పెంపొందించేదిగా ఉండాలి అని చెప్పే ప్రాజెక్టు పద్ధతిలోని ప్రాథమిక సూత్రం ఏంటి? చేపట్టబోయే ప్రాజెక్టు విద్యార్థులలో విలువలను, వైఖరులను, అభిరుచులను పెంపొందించేదిగా ఉండాలి అని చెప్పే ప్రాజెక్టు పద్ధతిలో ప్రాథమిక సూత్రం ఏంటి అని అనడం జరిగింది. వాస్తవిక సూత్రము, ఉద్దేశ సూత్రం, ఉపయుక్త సూత్రము, అనుభవ సూత్రము. రైట్ ఆన్సర్ ఏంటి? ఉపయుక్త సూత్రం. తర్వాత బాలల అభిప్రాయాలను మన్నించడం, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, ఇది ఈ రకమైన బాలల హక్కు. జీవించే హక్కు, అభివృద్ధి హక్కు, భాగస్వామ్య హక్కు, రక్షణ హక్కు. మన్నించడం, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, ఈ రకమైన హక్కు, భాగస్వామ్య హక్కు. తర్వాత అభ్యసనంలో విద్యార్థులు వెనకబడడానికి కారణం దండన లేకపోవడం, బట్టీ పట్టడానికి అవకాశం లేకపోవడం, విద్యార్థులు వైయక్తిక భేదాలను అనుసరించి బోధన చేయకపోవడం, విద్యార్థులలో పాఠ్యాంశం చివరన ఉన్న ప్రశ్నలు మాత్రమే చదివించడం. అభ్యసనలో విద్యార్థులు వెనకబడడానికి కారణం ఏంటి? విద్యార్థులు వైయక్తిక భేదాలను అనుసరించి బోధన చేయకపోవడం, అందువల్ల అభ్యసనలో వెనకబాటు అనేది ఉంది. ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మరొక టెట్ పేపర్తో మీ ముందు ఉంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.